Good morning, students. Today in our English class, we learn about our 8th lesson. These trees written by Raina Mahoney. Okay. If walnuts come from walnut trees and almonds come from almond trees, then how come corns come from oaks? Can anyone explain this, please? A redwood tree is not really red, and red pine trees are green, not red. So why is the white birch aptly named, and why is the white pine green instead? Now ash trees don't grow ashes, right? And beech trees aren't on beaches, right? And fire trees don't have fiery trunks. Also, that would be quite a sight. These trees, I wish it would be less confusing in the wood. If trees have better chosen names, they might be better understood. Okay, ikkada trees gurinchi cheptunnaru anamata. If walnuts come from walnut trees and almonds come from almond trees, then how come corns come from oaks? Can anyone explain this to me, please? అయితే వాల్నట్స్ అనేవి వాల్నట్ ట్రీస్ నుంచి వస్తున్నాయి, అండ్ ఆల్మండ్ ట్రీస్ అనేవి ఆల్మండ్ ట్రీస్ నుంచి వస్తున్నాయి. సో మరి చిన్న చిన్న సో పళ్ళు అనేవి అంటే మా లైక్ ఫ్రూట్స్ అనేవి పెద్ద చెట్టు నుంచి ఎలా వస్తున్నాయి మీరు ఎవరైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. ఏ రెడ్ వుడ్ ట్రీస్ నాట్ రియల్లీ రెడ్ అండ్ రెడ్ పైన్ ట్రీస్ ఆర్ గ్రీన్ నాట్ రెడ్. సో వై ఇస్ ద వైట్ ఫిష్ యాప్లీ నేమ్ అండ్ వై ఇస్ ద వైట్ పెయిన్ గ్రీన్ ఇన్స్టెడ్. ఓకే, రెడ్ వుడ్ ట్రీస్ రెడ్ కలర్లో ఉండవు, అవునా? అండ్ రెడ్ పైన్ ట్రీస్ ఆర్ గ్రీన్ నాట్ రెడ్. సో వాటికి నేమ్స్ ఎలా పెట్టాడు? ఓకే, నౌ యాష్ ట్రీస్ డోంట్ గ్రో యాషెస్, రైట్? అండ్ బీచ్ ట్రీస్ ఎరెంట్ ఆన్ బీచెస్, రైట్? అండ్ ఫైర్ ట్రీస్ డోంట్ హ్యావ్ ఫ్యూరీ ట్రంక్స్. ఆల్సో దట్ వుడ్ బి క్వైట్ ఏ సైట్. అయితే యాష్ ట్రీస్ బూడిద రంగులో ఉన్న ట్రీస్ బూడిదనేమో కదా, అంతే కదా. అండ్ బీచ్ ట్రీస్ బీచ్లో అయితే ఉండట్లేదు. ఓకే, ఎక్కడ పడితే అక్కడ పొడుగ్గా సన్నగా ఉంటాయి కదా బీచ్లో ఉన్న ట్రీస్, అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, అవునా? అండ్ ఫైర్ ట్రీస్ డోంట్ హ్యావ్ ఫ్యూరీ ట్రంక్స్ ఆల్సో దట్ వుడ్ బి క్వైట్ ఏ సైట్. బట్ అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా ఉంటున్నాయి. దీస్ ట్రీస్ I wish it would be less confusing in the world. If trees had better chosen names, they might be better understood. అయితే ఈ ట్రీస్ ఏమనుకుంటున్నాయంటే వుడ్ని ఐడెంటిఫై చేయడంలో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఇలాంటి కన్ఫ్యూజన్ వద్దు. ఒకవేళ అలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉండదు, వాటికి సర్టెన్ బెటర్ నేమ్స్ అంటూ ఉంటే అలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. రెడ్ వుడ్ అంటే రెడ్ గానే ఉంటుంది ఆ ట్రీ కాదు కదా, సో అది ఎలా ఉంటుంది, నార్మల్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది, అవునా? సో అలానే ఏ కలర్ ట్రీకి ఆ కలర్ ఉంటుంది. ఇప్పుడు రెడ్ కలర్ యాపిల్స్ ఇస్తుంది ట్రీస్, కానీ ఆ ట్రీ ఎలా ఉంటుంది, లైక్ నార్మల్గా బ్రౌన్ గ్రీన్ లీవ్స్తోనే ఉంటుంది, అంతేగా రెడ్గా ఉంటుందా? సో ఉండదు. సో అలా ఐడెంటిఫై చేయడానికి ఒకవేళ రెడ్ వుడ్ ట్రీకి ఏమో రెడ్ కలర్ అలా ఏ కలర్ ఫ్రూట్స్ ఉంటే ఆ కలర్ చెట్లు అలా ఉంటే ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు అన్నమాట పోయి. ఓకే, అర్థమైన